బాబా ఛానల్ కాకరకాయ ఉల్లికారం రెసిపీ చూపిస్తున్నానండి. ఇప్పుడు కాకరకాయలు చేదు లేకుండా ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తానండి. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం ఉండదు. జస్ట్ మనం ఉల్లిపాయలు ఒకటి ఉంటే సరిపోతుంది. మసాలాలు కూడా ఏం వాడము. ఇలా చేస్తే మీకు అసలు చేదు ఉండకుండా చాలా టేస్టీగా ఉంటుందండి కాకరకాయ. ఇందుకోసం నేను ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను. కాకరకాయలు తీసుకొని మధ్యలోకి ఘాటు పెట్టి అందులో ఉన్న గింజలన్నీ తీసేసాను. చూడండి పైన ఉన్న చెక్కు కూడా తీసేసానండి కాకరకాయది. దానివల్ల చేదు కూడా మొత్తం పోతుంది మనకి. ఇలా నీట్గా వాష్ చేసుకున్నాను కాకరకాయలు. చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ వేసి అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను. ఇంకా కొంచెం సాల్ట్ కొంచెం పసుపు వేసి బాయిల్ చేసుకోవాలండి. ఇలా చింతపండు రసంలో మనం కాకరకాయలను బాయిల్ చేసామనుకోండి మన చేదు మొత్తం కాకరకాయ చేదు మొత్తం పోతుందండి. ఇక్కడ మనం వాటర్ మిగులుతాయి కదా లాస్ట్కు, అందులోనే చేదు మొత్తం వెళ్ళిపోతుంది. ఈ కాకరకాయలను కూడా ఎక్కువగా బాయిల్ చేసుకోవద్దండి. మనం ఒక ఫోర్క్ తీసుకొని ప్రెస్ చేసామనుకోండి జస్ట్ దానిలోకి వెళ్తున్నది అన్నటప్పుడు బంద్ చేసేయాలి. కాకరకాయలు ఎక్కువ కుక్ చేసినా కూడా బాగుండదండి కర్రీకి. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇట్లా ప్రెస్ చేస్తే జస్ట్ దానిలోకి వెళ్ళిపోతే సరిపోతుంది. ఎక్కువ బాయిల్ చేసినా కూడా మనం దీనిలో మళ్ళీ ఉల్లికారం పెట్టి ఫ్రై చేస్తాం కదా, ఆ టైంలో విరిగిపోతాయి కాకరకాయలు. కాబట్టి ఎక్కువగా ఎక్కువగా బాయిల్ చేసుకోకండి. జస్ట్ ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది కాకరకాయలు. ఇంకా ఇలా కాకరకాయ ఉల్లికారం కాకరకాయ మసాలా ఏం చిన్న సైజ్ కాకరకాయలు తీసుకున్నారనుకోండి, ఇలా ఉల్లికారం కానీ మసాలా కానీ పెట్టి ఫ్రై చేసుకుంటారు కదా, ఇలా చిన్న సైజ్ తీసుకుని చేసుకుంటే బాగుంటుంది. ఇలా చూసారు కదా చిన్న కాకరకాయల్లో ఇంకా ఏమైనా గింజలు తీసేయని ఉన్నాయి కదా, అవి కూడా వచ్చేసాయి. చేదు మొత్తం అలా వాటర్లో వెళ్ళిపోతుందండి. ఉల్లికారం ప్రిపేర్ చేస్తున్నానండి. ఇక్కడ ఉల్లిపాయలు ఇక్కడ ఎక్కువే పడతాయి. ఒక 4 to 5 వరకు ఉల్లిపాయలు తీసుకొని ఒక చిన్న చిన్న కాకుండా మీడియం పీసెస్గా చేసి మిక్సీ చేసుకుంటున్నాను. ఇందులోనే సరిపడా ఉప్పు కారం జీలకర్ర ఉల్లిపాయలు వేసి బ్రెండ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం అక్కడ ఒక స్పూన్ వేసాం కదా ఉప్పు, కాబట్టి ఇక్కడ ఇంకొక స్పూన్ వేస్తే సరిపోతుంది. ఇక్కడ ఒక ఉల్లిపాయ గడ్డ ఉంటుంది కదా, అది మొత్తం తీసి వేసుకున్నాను. ఇంకా కొద్దిగా జీలకర్ర కూడా ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసుకొని బ్లెండ్ చేసుకోవాలి. ఇంకా మనం పాన్ పెట్టుకొని డైరెక్ట్ ఫ్రై చేసుకోవడమే ఉంటుందండి. దాంట్లో పోపులో ఇంకా ఏం వేయడం ఏమి ఉండదు. మసాలా కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎక్కువ కూడా ఇంగ్రీడియంట్స్ ఏం అవసరం లేదు. ఓన్లీ ఉల్లిపాయ ఎల్లిగడ్డ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది. ఇలా కాకరకాయలోకి ఉల్లిపాయ స్టఫ్ని ఉల్లిపాయ మనం మిక్సీ పెట్టుకున్న ఉల్లిపాయ స్టఫ్ని అన్నిట్లోకి పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవడమేనండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఒక ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసేసి ఇందులో మనం ఇంకా ఉల్లిపాయ ఇవి కాకరకాయ వేసేసి ఫ్రై చేసుకోవడమేనండి. ఇంకా దీంట్లో ఎలాంటి పోపు కానీ ఏం వేయాల్సిన అవసరం ఉండదు. ఉప్పు కారం అన్నీ సరిపడా ఉల్లికారం ప్రిపేర్ చేసుకున్న పెట్టుకున్నప్పుడే దాంట్లోనే వేసుకోవాలి. మీకు సరిపడా వేసుకోండి. ఇక్కడ ఇది ఫ్రై అయిటం కాబట్టి ఎక్కువ ఏం పట్టదండి, సరిపోతుంది. 2 టేబుల్ స్పూన్స్ కారం 2 టీ స్పూన్స్ ఉప్పు వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. ఇలా ఒక్కొక్కటిగా వేసేసి ఫస్ట్ కొద్దిగా క్యాప్ పెట్టి కొద్దిసేపు ఉంచండి. అవి కొద్దిగా మగ్గుతాయి ఎందుకంటే మనం ఆయిల్లో ఏం ఫ్రై చేయలేదు కాకరకాయలని, ఉడికించాం కదా, కాబట్టి కొంచెం ఫ్రై కావాలి కాకరకాయ. ఇంకోలా కూడా చేసుకోవచ్చండి. ఇలా స్టఫ్ చేయకముందు కాకరకాయని ఆయిల్లో ఫ్రై చేసేసి తర్వాత స్టఫ్ చేసుకొని ఫ్రై కూడా చేస్తారు. అలా చేస్తే కూడా ఇంకొంచెం టైం పడుతుంది కానీ ఇలా అయినా అలా అయినా సేమ్ ఉంటుందండి టేస్ట్. కొంచెం టైం పడుతుంది కానీ మెల్లిగా ఫ్రై అవుతుంది ఎందుకంటే మనం ఉల్లిపాయ పచ్చిదే వేసాం కదా, ఉల్లిపాయలో ఉన్న వాటర్ మొత్తము మనకు ఫ్రై అయిపోవాలి. అలా మనం చిన్న మెల్లిమెల్లిగా కలుపుకుంటూ దగ్గరకు వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు స్టఫ్ చేయగా మిగిలిన మిక్చర్ కూడా ఉంటుంది కదా మన ఉల్లిపాయ కారం, దాన్ని కూడా వీటిపైన వేసుకొని మెల్లిగా కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా నెమ్మదిగా కలుపుకొని ఫ్రై చేసుకుంటే మనకు టేస్టీ టేస్టీగా కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుందండి.
ఇది రైస్కి కానీ చపాతీ కానీ రొట్టె కానీ దేనికైనా బాగుంటుంది. అసలు చేదనే ఉండదండి, చిన్నపిల్లలు కూడా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. మనం చింతపండులో ఉడికించినప్పుడే కాకరకాయలో ఉన్న చేదు మొత్తం వెళ్ళిపోతుంది. దీన్ని ఊరికే కూడా అలా కాకరకాయ పట్టుకొని తినేయొచ్చు, అంత టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా కాకరకాయ ఉల్లికారం చేదు లేకుండా రెడీ అయిపోతుంది. చూసారా, ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ దగ్గరికి వచ్చేలాగా చేసుకోవాలి. కాకరకాయని మాత్రం ఎక్కువగా ఉడికించకండి. కాకరకాయని వాటర్లో ఎక్కువగా ఉడికిస్తే ఇక్కడ కాకరకాయలు చిరిగిపోతాయి. మనం హాఫ్ వరకు ఉడికించామనుకోండి, ఇక్కడ కాకరకాయ అలాగే ఉంటుంది స్టఫ్.